అక్షరాల తో నింపబడి వస్తే అక్షరాలు సంపుతాయి అక్షరము సంపును గాని ఆత్మ జీవింపజేయును పరిశుద్ధాత్మ తో నింపబడ ఆత్మ తో నింపబడడంలో రెండు భాగాలు పరిశుద్ధాత్మ తో నింపబడడము లేఖనాల ఆత్మ తో నింపబడడం యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇంకా అప్పుడు ప్రసంగికుడిగా నువ్వు సిద్ధపరచబడతావు కానీ ప్రసంగం అనేది నువ్వు సిద్ధపరచుకునే అవసరం ఉండదు అలాగే వచ్చేసాను అంతే దేవుని సన్నిధిలో మీ ముందుకు వచ్చే దేవుడు అన్నాడు 133 కీర్తన చదువు అన్నాడు చదివేశాను చదువుతుండగా దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తే నేను బైబిల్ ఇలా ఇంకో వచనం ఇంకో పేజ్ తీసి పెట్టుకున్నాను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను మీలో చాలా మంది గమనించారు రాయిగారు ఏదో రెడీ చేసుకున్నారు మీరు అనుకుంటున్నారనే సంగతి నాకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనే ఈ కీర్తన మనం ఎన్ని వందల సార్లు చదివి ఉంటాము విని ఉంటాము ఎత్తి చెప్పి ఉంటాము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ప్రియులారా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించకపోవుట ఎంత కీడు అన్నాడని అర్థం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దానికి అర్థం ఏంటంటే సహోదరులు ఐక్యత లేకుండా జీవించుట అనైక్యముగా జీవించుట చీలిపోయి జీవించుట చెదరిపోయి జీవించుట ఎంత కీడు ఎంత కీడు ఆశీర్వాదము అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చాడు ఎక్కడ సహోదరులు ఐక్యంగా నివసించే చోట దానికి నెగెట్ చేయండి ఎక్కడైతే ఐక్యత లేకుండా సహోదరులు ఉంటారో అక్కడ ఆశీర్వాదం ససేమిర ఉండకూడదని యెహోవా సెలవిచ్చాడు ఐక్యంగా ఉండే దగ్గర దైవాశీర్వాదం ఉండాలని దైవశాసనం దానికి అర్థం ఐక్యత లేని చోట ఆశీర్వాదం ససీమర ఉండకూడదు అని దేవుని శాసనం ఏంటి కీడు కలిసి లేకపోతే కీడేమిటి కలిసి ఉంటే మేలేమిటి ఏమిటంటే ఐక్యంగా ఉన్నటువంటి సమాజము మాత్రమే కొండలను పెకలించగలదు ఓన్లీ గాడ్స్ పీపుల్ యునైటెడ్ దే కెన్ అప్రూట్ ద మౌంటైన్స్ ఐక్యత లేకపోతే జరిగే కీడేమిటి ఐక్యత లేని సమాజం ఎప్పటికీ కొండలను పెకలించజాలదు ఇంత డీప్ కట్ ఇన్ మై హార్ట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దేవుని ప్రజలు అందరూ యేసు రక్తంలో కడగబడిన వారు అందరూ యేసు రక్తం ద్వారా కొనబడిన వారు దేవుని సొత్తైన వారు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు అందరూ దేవుని వాక్య బీజానికి పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేయలేరు గొప్ప కార్యాలు చేయాలని కలలు కంటారు కానీ వీళ్ళు ఏమీ చేయలేరు గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు కానీ వీళ్ళు ఏమి చేయలేరు ఎందుకంటే ఐక్యత లేదు కాబట్టి ఐక్యత అనేది ఎంత అవసరం అంటే ఇంకా వేరే పాపం అక్కర్లేదు నిన్ను నిర్వీర్యం చేసి నిస్సారముగా నిస్సత్వంగా బలహీనుడిగా బలహీనురాలిగా చేయటానికి ఇంకా వేరే పాపం అక్కర్లేదు వ్యభిచారం అక్కర్లేదు ఇంకా వేరే పాపాలు అక్కర్లేదు ఐక్యత లేకపోవడం అనే స్థితి ఒక్కటే చాలు క్రీస్తు సమాజాన్ని మొత్తం బలహీనం చేయటానికి యుద్ధానికే పనికిరారు ఐక్యముగా లేనటువంటి క్రైస్తవ సంఘం యుద్ధానికి పనికిరారు
ఐక్యంగా ఉంటేనే యుద్ధం చేయగలుగుతారు. యుద్ధ సన్నాహ దినము అనే మాట 110వ కీర్తనలో మనం చదువుకున్నాం. మన యుద్ధ సన్నాహములలో ఒకటి ఏంటో తెలుసా? యుద్ధానికి జరగాల్సిన ఏర్పాట్లలో ముఖ్యమైనది ఏంటో తెలుసా? సైన్యము సంఘటితంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి. యుద్ధానికి సిద్ధపడడం అనగా మనలో మనకున్న విభేదాలు పరిష్కరించుకోవడమే. యుద్ధానికి సిద్ధమవడం అనగా మనం ఏకము కావడమే. యుద్ధ సన్నాహము అనగా సకల క్రైస్తవ డినామినేషన్లు ఏక కుటుంబముగా మారిపోవడమే. యుద్ధ సన్నాహం అనగా క్రైస్తవులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం మానుకోవడమే. యుద్ధ సన్నాహం అనగా క్రైస్తవులందరూ సత్యమందు ప్రతిష్ఠించబడడం. యుద్ధ సన్నాహం అనగా క్రైస్తవులందరూ ఒకే సత్యమును నమ్ముట వలన ఏకమైపోవడం. యుద్ధ సన్నాహం అనగా తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నారో అలాగూ ప్రతి క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడితో ఏకమైపోవడం. యేసయ్య చేసిన ప్రార్థన అదే యుద్ధానికి ఏర్పాటు. యోహాను సువార్త 17:20 తండ్రి నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున నాకును వారును మనయందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచబోచున్న వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. దయచేసి 22వ వచనం మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలి. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టు విశ్వాసం ఏకమై ఉండాలి. ఉన్నారా ఇవాళ చెప్పండి, ఉన్నారా? అస్సలు లేరు. మీకు తెలుసు 101 డినామినేషన్లు, 100ల కొద్ది స్వతంత్ర సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్ అంటే మా కల్చర్, మా డాక్టరీన్, మా ట్రెడిషన్ ఇదిలేండి. మా ట్రెడిషన్ ఇది నీ ట్రెడిషన్ అని పడిచేస్తారు. కానీ లేఖనమేమి చెప్పుచున్నదని ప్రశ్న ఉంది. అసలు ఏ సంఘానికి వాళ్ళకంటూ ట్రెడిషన్ ఉంది? వాళ్ళ సంఘ స్థాపకులు ఎవరు? పెద్దోళ్ళు చెప్పినటువంటి ఆ పద్ధతి. అవును, లూథరన్ సంఘానికి లూథరన్ ట్రెడిషన్ ఉంది, మెథడిస్ట్ సంఘాలకు వాళ్ళ ట్రెడిషన్ ఉంది, డిసిప్లిన్ ఉంది. అసలు స్క్రిప్చర్ ఏం చెబుతుంది అని ఎందుకు ఆలోచించరు? వాక్య సత్యమును అందరూ గ్రహించి, వాక్య సారాంశమైన సత్యాన్ని అందరూ నమ్మి, ఒకే సత్యమును నమ్ముచున్నామనే కారణంతో అందరూ ఏకమైపోవాలి. అప్పుడు యుద్ధమునకు మనం సిద్ధమవుతాము. ప్రభునందు ప్రియులారా, యుద్ధ సన్నాహము అనగా పరమతండ్రి ఆయన అద్వితీయ కుమారుడు ఎంత ఐక్యత కలిగి ఉన్నారో అంత ఐక్యత క్రైస్తవ సంఘములన్నిటి మధ్య రావాలి. అలా ఐక్యత వచ్చుటే అసలు సిసలేదు యుద్ధ సన్నాహము. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు. అప్పుడు వీళ్ళు యుద్ధానికి సర్వసన్నద్ధులై ఉంటారు. అప్పుడు వీళ్ళు కొండలు పెకలించగలుగుతారు, అద్భుతాలు చేయగలుగుతారు. యేసయ్య చెప్పిన మాట అప్పుడు నెరవేరుతుంది. నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేసిన కార్యాలు చేస్తారు, వాటికంటే మరి గొప్పవి చేస్తారు అనే మాట అప్పుడు నెరవేరుతుంది. ఐక్యత లేకపోతే యుద్ధానికి పనికి రారు. ఈ దశలో, ఈ ప్రసంగంలో, ఈ దశలో ఒక మాట చెప్తా. మనము కొండలను పెకలించడానికే పుట్టాం. 2వ జన్మ మన నూతన జన్మ, క్రీస్తునందు మనం నూతనంగా తిరిగి జన్మించాం కదా. ఆ నూతన జన్మకు కారణం ఏంటంటే
సాతాను నెలకొల్పిన ఈ చీకటి కొండలను పెకలించడానికి మనం పుట్టాం. కాబట్టి బైబిల్లోని ప్రతి వచనాన్ని కొండలు పెకలించుట అనే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మీకు ప్రచండమైన ప్రత్యక్షతలు వేల కొద్దీ దొరుకుతాయి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దిస్ ఇన్ స్లైట్లీ డిఫరెంట్ వొకాబులరీ. బికాస్ ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ రీబర్త్, ద వెరీ పర్పస్ ఆఫ్ యు ఆర్ గెటింగ్ సేవ్డ్ ఈజ్ టు అప్రోచ్ ద మౌంటైన్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ every verse in the scripture from this angle, this point of view. ఈ దృక్కోణము నుండి అన్నిటినీ నువ్వు అన్ని వచనాలను కొండలను పెకలించడానికి ప్రతిష్ఠితుడైన వ్యక్తిగా నువ్వు బైబిల్ చదివి కొండలను పెకలించడమే నీ జీవిత ధ్యేయముగా కలిగిన సైనికుడిగా నువ్వు బైబిల్ని చదివితే కొండలను పెకలించడమే నా బ్రతుకు ధ్యేయం అనే ధోరణితో ఆ ధ్యేయముతో ఆ కోణములో ఆ డైమెన్షన్లో బైబిల్ని చదివితే ఆది కాండములోని మొదటి మాట నుండి ప్రకటన ఆఖరి మాట దాకా మొత్తం నీకు వేరేగా అర్థమవుతుంది. ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించను అనే మాట నువ్వు మామూలు విశ్వాసమైతే ఒకలాగా అర్థమవుతుంది, కొండలు పెకలించు వాడవైతే ఇంకో రకంగా అర్థమవుతుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, దేవుడు వాక్యము దేవుని వద్ద ఉండెను అనే మాట నువ్వు సాధారణ విశ్వాసమైతే నీకు ఒక రకంగా అర్థమవుతుంది. కొండలు పెకలించడమే నా జీవిత ధ్యేయం అనుకున్న రోషగాడివైతే నీకు యోహాను సువార్త ఒకటి ఒకటి వేరే విధంగా అర్థమవుతుంది. ఎవ్రీ వర్డ్స్ ఇన్ ద బైబిల్, అలాగే 133వ కీర్తన కూడా. నువ్వు మామూలుగా ఏదో బతికేద్దాం పరలోకానికి వెళ్దాం అనుకున్న విశ్వాసం అయితే నీకు 133వ కీర్తన వేరే విధంగా అర్థమవుతుంది. కానీ కొండలు పెకలించడమే నా జీవిత ధ్యేయం, కొండలు పెకలించకపోతే నేను పుట్టినదానికి బ్రతికేదానికి అర్థమే లేదు, అసలు నా బ్రతుకు అర్థం లేదు. కొండలు పెకలించాలి, లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు. కొండలను పెకలించి అవతల విసిరివేయాలి. ఈ కొండలు దేవుని పని నాశనం చేస్తున్నాయి, ఈ కొండలు దేవుని సమాజాన్ని నాశనం చేస్తున్నాయి, ఈ కొండలు క్రైస్తవులు సంపూర్ణులు కాకుండా ఆపుతున్నాయి, ఈ కొండలు అనేకులు రక్షణ పొందకుండా ఆపుతున్నాయి. ఈ కొండల మీద నేను పగబట్టాను, వాటిని తీసవతలు పారేస్తా అని రోషం నీకు వస్తే 133 కీర్తన వేరేగా అర్థమవుతుంది. బైబిల్లో ప్రతి మాట వేరేగా అర్థమవుతుంది. కొండలు పెకలించడమే నా జీవిత ధ్యేయం అని నువ్వు గట్టిగా తీర్మానిస్తే పరిశుద్ధాత్మ కృపావరాల విలువ నీకు వేరేగా అర్థమవుతుంది.